బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. సరేనే మొగుతోంది సుమతి. ఇది మనకు దివీస్ ల్యాబొరేటరీస్ సంబంధించిన అప్డేట్. ఏపీ పరిశ్రమల శాఖ లేఖ రాసింది దివీస్ ల్యాబొరేటరీకి ప్రమాదకరమైన వ్యర్థాలు విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేస్తోంది. దివీస్ కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతంలో అనేక హ్యాచరీలు ఉన్నాయి. హ్యాచరీస్తో ఉపాధి పొందుతోన్న స్థానిక యువత ఇప్పుడు అక్కడ వ్యర్థాలతో యువత ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కూడా ఏపీ పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరి పరిశ్రమల డైరెక్టర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం ఈ దిశగా ఒక లేఖ రాశారు దివీస్ కి. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. కిరణ్, లేఖ సారాంశం ఏంటి? దీనికి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ప్రస్తుతానికి అయితే ఏదైతే పరిశ్రమల శాఖల డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఒక లేఖ అయితే రాశారు దివీస్ ల్యాబొరేటరీస్ కి. ప్రధానంగా చూసుకుంటే ఏదో దివీస్ ల్యాబొరేటరీకి స్థలం ఇచ్చిన ప్రాంతంలో అనేక హ్యాచరీస్ ఉన్నాయి. హ్యాచరీస్ కి సంబంధించి ఏదైతే ఎక్స్పోర్ట్స్ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత గ్రామీణ ప్రాంత యువకులందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. అయితే వాళ్ళందరి నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది. ఏదైతే తమ ఉపాధి కోల్పోతాం, దివీస్ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల మొత్తం కలుషితం అయిపోతుంది, తర్వాత తమ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగడానికి లేదు. ముందుగా వ్యర్థాలన్నింటినీ కూడా హోల్డ్ చేసి పెట్టడం, వ్యర్థాలు రిలీజ్ చేయడానికి లేదు అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే సివేజ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ముందుకెళ్తుందన్నది మాత్రం ఇంకా ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ కిరణ్.